సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గొండ్రియాల గ్రామానికి చెందిన బిందు అనే యువతిని అదే గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు ప్రేమిస్తున్నాడంటూ 20 రోజుల క్రితం నరేష్పై బిందు తల్లిదండ్రులు మరియు బంధువులు దాడికి చేశారు. ఈ దాడిలో నరేష్ గాయాలు పాలవడంతో మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నరేష్ మృతదేహాన్ని ప్రియురాలు ఇంటి ముందు నరేష్ తల్లిదండ్రులు ఉంచి ధర్నా చేపట్టారు. మీ తల్లిదండ్రులు తీసుకొని పోయినాక మీ కులాన్ని కూడా తీసుకొని పోలేదుగా. ఇలా సర్పంచ్ ఏ న్యాయం చేస్తాడు? ఇలా గోయిందమ్మకు వడ్లూరు గోయిందమ్మకు జరిగింది, మీకు జరిగిద్దని నా కొడుకు చేశారు. వడ్లూరు గోయిందమ్మకు అంటే ఎప్పుడో 20 ఏళ్ల మాట అది. ఇలా సమాజం అంతే ఉందా? ఇలా ఊకుంటారా? ఇలా పిల్లగాలు ఎంత తెలియమే ఉంటారు? ఇలా ఊకుంటారా?